హౌసింగ్ స్కీమ్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపినాం మీ అందరికి కూడా తెలుసు దానిలో వచ్చినటువంటి అప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే పదకొండు లక్షల మంది నిరాశ్రయాలుగా ఉన్నారు ఇల్లు లేకుండా గత హౌసింగ్ స్కీమ్లు అవి ఇవన్నీ పోను వాళ్ళకు కట్టేస్తే సరిపోద్దని వచ్చింది ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయిన వాళ్ళు విడిపోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిరంతరం కట్టేయాలని చెప్పినారు ఇది ఒక రోజుతో అయిపోయే స్కీమ్ కాదు నిరంతరం జరిగే స్కీమ్ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం ఒకటి రెండవది ఈసారి విస్తృతంగా గృహలక్ష్మి అనే దాని కింద కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మూడు వేల ఇళ్ల చొప్పున తీసుకుని ముందు పోతా ఉన్నాం దాంతోపాటు మేము పెట్టుకునే స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో జాగాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది ఫ్రీగా కట్టించి వాళ్ళకి అప్పయపుతా ఉన్నాం అట్లానే గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే ఇళ్ళ జాగాలు ఉన్నాయో ఐసోలేటెడ్గా గ్రామంలో అక్కడక్కడ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం రాబోయే రోజులలో డెఫినెట్గా ఈ బాధ పోవాలే హౌసింగ్ ఎవ్రీబడీ ఈజ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ప్రతి వాళ్ళకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కలిగిన వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు కలిగిన వాళ్ళకే కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని చెప్తామండి హైదరాబాదులో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం ఇప్పుడు కఠిన కాలనీలలో కూడా మళ్ళా నింలు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటి మంచి చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజులలో మరొక లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు అదేవిధంగా ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీములు కొనసాగిస్తూనే ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్ర కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో సోకాల అగ్రవర్ణ కులాలు వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు మాకు కావాల్సిన అక్కర్ ఉన్నదని చెప్పి తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా నూట పంతొమ్మిది గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రెసిడెన్షియల్ పాఠశాల విద్యా విధానం చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ విద్యా విధానాన్ని అదే విధంగా మనం కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసినాం దాని ఉద్దీపనలు అది ఇంకా బాగా పెంచడానికి ఇక్కడ మేము మొట్టమొదటి హై స్కూల్ పెట్టినాం తర్వాత జూనియర్ కాలేజీలుగా మొత్తం వెయ్యికి వెయ్యి కన్వర్ట్ చేసినాం కొన్ని డిగ్రీ కళాశాలలు కాబోతూ ఉన్నాయి ఎక్కడైతే చేసినామో అవి చాలా సూపర్ హిట్ నడుస్తూ ఉన్నాయి మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వెయిటింగ్ చేయాలి ఏ విధంగా చేయాలి మైనార్టీల నుంచి బాగా డిమాండ్ ఉంది ఆ జూనియర్ కాలేజీలన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజాల కన్వర్ట్ చేయడానికి వాటన్నిటిని కూడా చూసి అదే పద్ధతి ఇంకా మంచిగా కొనసాగించాలని చెప్పి ముందుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం మన దేశంలో సుమారు నలభై ఆరు లక్షల మంది మహిళలు ఈ స్వశక్తి మహిళా గ్రూపులలో సభ్యులుగా చేరి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా మంచి పద్ధతులలో వాళ్ళ రీపేమెంట్ వాళ్ళ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు పావుల వడ్డీకి అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తూ ఉంది వెరీ సక్సెస్ఫుల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లోన్ రీపేమెంట్ ఉంది వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ గ్రూప్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరూ ఒక డిమాండ్ ఏముందంటే మాకు తప్పకుండా సొంత భవనాలు కావాలి ఇంకా మా కార్యకలాపాలు పెంచుతామని చెప్పినారు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటివరకు కొంతమంది కొంత ఎమ్మెల్యేలు కట్టించారు కొంతమంది మినిస్టర్లు కట్టించారు కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు కట్టించారు చాలా వరకు వచ్చినాయి మిగిలినవి ఎవరికైతే ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తా ఉన్నాం అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంత జరిగింది అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్కి తీసుకోవాలి వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలంత నిర్ణయం జరిగి ఉన్నది దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ రకరకాల ప్రజలకు ఇచ్చి ఉన్నారు గత చాలా సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి వాళ్ళకు సంపూర్ణ మరియు రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి ఇలా కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగింది కొన్ని చోట రాళ్ళు గుట్టలు చోట కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే పది ఎకరాలు కొనుక్కుంటా ఉన్నాడు కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు ఒక బాండెడ్గా తయారైపోయింది అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాల్లో నన్ను కోరుతూ ఉన్నారు గత శాసనసభ సమావేశాలు కూడా నేను చెప్పినాను ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి అంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తా ఉన్నాను దీని తదనంతరం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగరా జరుగుతూ ఉన్నాయి కంపల్సరీ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు దాని సాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి ఎందుకంటే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు మంత్రంగా ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు చేస్తే ఏమైపోయిందంటే భూమరాంగ్ అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వడం లేదు అది పెద్ద పీఠముడిలాగా మల్టీ నాట్ లాగా తయారై కూర్చుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి ఆచరణాత్మకమైన విధానం ఏమవలబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను మీ అందరితో కూడా మనం ఏంటంటే ఇది అవసరం లేదు ఇప్పుడు ఉన్న పాలసీ బాగుంది అదే పద్ధతిలో ఊతమ్మా సో ఆ రకంగా దీనికి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు ఈరోజు కారణమైన ఇట్ ఇస్ ఓన్లీ మేనిఫెస్టో డిక్లరేషన్ కానీ దీని క్వశ్చన్లకు మీ మీమాంసలకు దాకాల ఉండదు నో క్వశ్చన్ మిస్టర్ రాహుల్ సారీ టుమారో టుమారో అన్వర్డ్స్ యూ కెన్ ఆస్క్ ఎన్ క్వశ్చన్ పాలిటిక్స్ ఎవరిథింగ్స్ టుమారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్